హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో 2939 జేఏఎల్ఎం సంబంధించి ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ అయిందని నిన్న వీడియో చేయడం జరిగింది. సో చాలామంది ఫేక్ అంటున్నారు, అదైతే ఫేక్ అయితే కాదు. సో చాలామంది ఫేక్ అన్నారు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులు మీకు ప్రూఫ్ చూపించాలని మూడు పేపర్లు వెతకడం జరిగింది. మూడింటికి సంబంధించి మ్యాటర్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఫేకా నిజమా అనేది. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో అడగండి, ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ పేపర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పేపరు ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది, హోమ్ పేజ్లో వచ్చింది. ఇంత మ్యాటర్ వేసారు చూడండి. సో మీకు మెయిన్ పాయింట్స్ చదివి వినిపిస్తాను. 2939 ఖాళీల భర్తీకి ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్. మూడు కేటగిరీల్లో ఖాళీలు భర్తీకి మూడు నోటిఫికేషన్లు. అక్టోబర్ 10 నుంచి ఆన్లైన్లో పూర్తి వివరాలు. సూర్యాపేట జిల్లాలో మినహా, ఇతర జిల్లాలో భర్తీకి ఈసీ నుంచి అనుమతి. ఇది నమస్తే తెలంగాణ. ఇంకా నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఇది ఈనాడు పేపర్లో చూసుకుందాం. ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే మొత్తం మ్యాటర్ చదువుతాం. ఈనాటిలో కొంచెం కుదించి కొంచెం వేస్తారు కాబట్టి మొత్తం చదివి వినిపిస్తాను మీకు. ప్రభుత్వం అనుమతించిన సాంకేతిక కారణాలతో ప్రకటన జారీ కాలేదు. వచ్చే నెల 10 ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను తమ వెబ్సైట్ అయిన tssouthernpower.cgg.gov.inలో ఉంచుతామని సంస్థ వెల్లడించింది. ఆ రోజు నుంచే దరఖాస్తు చేయాలని స్పష్టం చేసింది. జిల్లాల వారీగా, రిజర్వేషన్ వారీగా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు, విద్యార్హత ఇటువంటివన్నీ అప్పుడే తెలుస్తాయని వివరించింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థకు గ్రామ స్థాయిలో ఖాళీలు ఎక్కువగా ఉన్నందున సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ పోస్టుల భర్తీతో నిరంతర కరెంటు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడొచ్చని భావిస్తున్నారు. ఏదైనా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. జూనియర్ లైన్మెన్ పోస్టుకు ఎంపిక కావాలంటే విద్యుత్ స్తంభం ఎక్కి దిగి సామర్థ్యం ఉండాలి, లేదా అదే పరీక్ష నిర్వహిస్తారు. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మత్తు, విద్యుత్ లైన్ల సరిచేయడం వంటి సేవలు అందించే గ్రామాల్లో వీలుండాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈనాడులో కూడా వేశారు క్లియర్గా. ఇంకో పేపర్ కూడా మీకు చూపిస్తాను. టీఎస్ఎస్పీడీఎల్లో 2939 ఉద్యోగాలని ఆంధ్రజ్యోతులు వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఇదివరకు చెప్పడం జరిగింది. సో అక్టోబర్ 10 నుంచి మీకైతే మాత్రం నోటిఫికేషన్ పక్కా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. సో ఆ రోజు కనుక ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. సో ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో అడగండి, ప్రతి ఒక్కరికైతే ఆన్సర్ ఇస్తాను. నాకు తెలియని వేరొకరు కూడా మీకు ఆన్సర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, జై హింద్.